నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు అపోలో హాస్పిటల్స్ వైద్యులు, ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్కారం అండి. సిటీ ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం. ఏదైనా సమస్యలు, చిన్నపిల్లలకి సమస్యలు ఉంటే దాని గురించి నాకు కాల్ చేసి అడగచ్చు. ఇప్పుడు అందరి సమస్యలకి వాళ్ళ డౌట్స్కి సమాధానాలు చెప్తాను. ఎస్, అలాగే పిల్లల విషయం తీసుకుంటే ప్రతి చిన్న, అంటే డే వన్ నుంచి కూడా ప్రతి చిన్నదానికి ఆరోగ్య సమస్యలు అనేది వస్తూనే ఉంటాయి తరచుగా. సో మీరు సార్తో మాట్లాడాలి, సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే 0861-230-3999 కాల్ చేయండి. ఓకే సార్, అలాగే ముఖ్యంగా చిన్నపిల్లల్లో జస్ట్ బోర్న్ నుంచి మనం తీసుకున్నట్లయితే సో డే వన్ నుంచే వ్యాక్సిన్ అనేది స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా సార్, వ్యాక్సిన్ అనేది వేయకపోతే చాలా మందిలో అవగాహన అనేది ఉండదు. సో వ్యాక్సిన్స్ వేసుకొని దానివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేది పిల్లలకు వస్తాయి? సాధారణంగా పుట్టిన బిడ్డకి ఫస్ట్ డే 24 గంటల లోపల టీబీకి సంబంధించిన టీకా, పోలియో చుక్కలు, హెపటైటిస్ బీకి సంబంధించిన టీకాలు వేస్తారు. తర్వాత 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు, వీటిలో చిన్నపిల్లల్లో అండర్ 5 కిల్లర్ డిసీజెస్ అంటారు. ఇవి ఏమొస్తాయంటే గవద పిల్లలు, ధనుర్వాతము, తర్వాత కోరింత దగ్గు, హెపటైటిస్ బి, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్సా టైప్ బి అంటారు. వీటికి సంబంధించినటువంటి టీకాలు ఖచ్చితంగా ప్రతి బిడ్డ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీటి బారిన పడితే ప్రాణాంతక వ్యాధులుగా గుర్తిస్తారు కాబట్టి ప్రాణాపాయ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇవి వచ్చిన తర్వాత కొంచెం డిజార్డర్స్ అనేటివి వస్తాయి కాబట్టి వీటికి ఖచ్చితంగా టీకాలు తీసుకోవాలి. ఇవన్నీ కూడాను గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్నీ వేస్తున్నారు టీకాలు. ఇంకా ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ కొత్తగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా వీటితో పాటు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటి వల్ల మనకి మంచి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. దీని తర్వాత ఇంకా నిదానంగా 9 నెలలకి టీకాలు, ఎంఎంఆర్ అంటారు, తర్వాత 1.5 ఇయర్కి మళ్ళీ డిపిటి బూస్టర్ వేస్తారు. ఇట్లా టీకాలు వేసుకుంటూ ఉంటాం. కొన్ని టీకాలు గవర్నమెంట్ సప్లై చేయలేనటువంటి వేసుకున్నటువంటి ఆప్షనల్ వ్యాక్సిన్స్ అంటారు. అవి మనం ప్రైవేట్గా ఎక్కడైనా వైద్యుడిని సంప్రదించి వేసుకోవచ్చు. ఓకే సార్, అలాగే ఇప్పుడు వ్యాక్సిన్స్ తీసుకున్న దానివల్ల ఇంకా పూర్తిగా జబ్బు ఏదైతే ఉందో అది కంప్లీట్గా రాకుండా అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు మనకు కొన్ని జబ్బులు ఎట్లా అంటే వ్యాక్సిన్ తీసుకుంటే పూర్తిగా లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వస్తుంది. కొన్నిటికి సమయం గడిచే కొద్దీ మనకి దానికి సంబంధించిన ఇమ్యూనిటీ కొంచెం కొంచెంగా ఫేడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి టీబీ తీసుకుంటే ఒకసారి వేస్తే ఇమ్యూనిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మనకి ఈ హెపటైటిస్ బి ఇట్లాంటివి మనం వేసుకున్నప్పుడు లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మనకి తర్వాత ఆ జబ్బుకు సంబంధించిన క్రిమి మన బాడీలోకి ఎంటర్ అయినా కూడా దానివల్ల కలిగే నష్టాలు కానీ జబ్బు తీవ్రత కానీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఈ టీకాలు అనేది వేసుకోవాలా. ఈ టీకాలు మనం ఎందుకు 3 సార్లు 10 వారాలు, 6 వారాలు, 10 వారాలు, 14 వారాల్లో ఎందుకు ఒకటే వ్యాక్సిన్ రిపీట్ చేస్తామంటే దాని యొక్క ఇమ్యూనోజెనిసిటీ అనేది, అంటే అది మనకి ప్రొటెక్షన్ శాతంని ఎంత ఇస్తుంది అనే దాన్ని బట్టి మనము ఈ రిపీట్ చేస్తామన్నమాట. ఓకే, అలాగే వ్యాక్సిన్ తీసుకునే సమయంలో మనం ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి సార్? ఎవరికైనా వ్యాక్సిన్ వేసినప్పుడు కొంచెం రియాక్షన్స్ అనేటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని హాస్పిటల్లోనే ఒక 10 నిమిషాలు కూర్చొని చూసుకొని రియాక్షన్ లేకపోతే తర్వాత ఇంటికి వెళ్ళచ్చు. ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత లోకల్గా, అంటే ఇంజెక్షన్ చేయడం వల్ల మనకు కొన్ని నొప్పి రావడం కానీ, కాలు వాయడం కానీ, ఆ తర్వాత ఈ జ్వరం రావడం ఇట్లాంటివి ఉంటాయి. వీటికి సాధారణంగా మనం నొప్పికి, జ్వరానికి వాడే పారాసెటమాల్ వాడుకుంటే సరిపోతుందండి. ఓకే, అలాగే సార్, పిల్లల్లో తరచుగా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కూడా తెలియజేస్తారా? ఇప్పుడు మనం పుట్టిన బిడ్డ దగ్గర నుండి తీసుకుంటే పురిటి పిల్లల్లో పుట్టగానే కొన్ని సమస్యలు అనేటివి వస్తాయి. ఇప్పుడు 2వ రోజు 3వ రోజు తర్వాత నుంచి మనకి కామెర్లు రావడం అనేది ఉంటుంది. ఈ కామెర్లు ప్రతి బిడ్డకి వస్తాయి. ఇది ఎందుకు వస్తాయి అంటే ఈ తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు బాడీలో తిరిగే రక్తం మళ్ళా రీసైకిల్ జరిగి కొత్తగా బ్లడ్ తయారవుతుంది. ఈ తయారయ్యేటప్పుడు ఈ కామెర్లు పిగ్మెంట్ అనేది బై ప్రోడక్ట్గా వస్తుంది. దీనివల్ల పెద్దగా, అంటే లివర్ సమస్య కానీ అట్లాంటివి దీనికి సంబంధం లేదు. ఇది 1% వరకు బాడీకి ప్రమాదకరం కాదు. 1 స్థాయిని మించి, 1 మోతాదు మించి ఉంటే అప్పుడు దీనివల్ల ఆరోగ్య సమస్యలు అనేటివి వస్తాయి. అంటే బ్రెయిన్ లోపలికి వెళ్ళడము, బ్రెయిన్ దెబ్బతినడము ఇట్లాంటివి ఉంటాయి. అందుకని 3వ రోజు కామెర్ల గురించి టెస్ట్ చేస్తారు. ఇది ఒక రకమైనటువంటి సమస్య చిన్నపిల్లల్లో. 2వది, పుట్టిన బిడ్డకి కొంచెం ఆయాసం ఉండడము,
ఆ తర్వాత ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండడం, ఇట్లాంటివి ఉంటాయి. వాటికి ఆక్సిజన్ పెట్టుకొని ఏంది కారణం అని చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎదిగే కొద్దీ కొంతమంది పిల్లల్లో రాత్రిపూట గుక్కపెట్టి ఏడవటము, కారణం లేకుండా ఏడవటము, ఎంతోమంది పిల్లలు 2-3 గంటలు ఏడుస్తూనే ఉంటారు, పొద్దున్నే హాస్పిటల్కి తీసుకురావడము లేకపోతే నైట్ టైం హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని చాలామంది అడుగుతారు. చాలా కారణాలు ఉంటాయి. కొద్దిమందిలో కారణం లేకుండా ఏడుస్తూ ఉంటారు, అవి తగ్గిపోతాయి. ఇప్పుడు ఒకటి పొట్టనొప్పి కావచ్చు, రెండవది మామూలుగా సాధారణంగా బిడ్డ ఏడవడానికి గల కారణాలు, ఫస్ట్ది ఆకలి లేనప్పుడు ఏడుస్తారనమాట, రెండవది పాస్ కానీ ఏదైనా మోషన్ పోయినప్పుడు అంత చల్లగా తగలడం వల్ల ఏడుస్తారు. ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసేసుకున్న తర్వాత అప్పటికి కూడా ఏడుస్తూ ఉంటే జ్వరం ఏమైనా ఉందా, ఎక్కడైనా నొప్పి ఉందా చూసుకోవాలి. సాధారణంగా వచ్చే తల్లిదండ్రులు అందరూ చెప్పేది కడుపు నొప్పి ఉంది కాబట్టి కడుపు నొప్పి మందు ఏదైనా ఇస్తే తగ్గిపోతుందని అడుగుతారు, అది కూడా చూసుకొని. వేరే కారణాలు ఏముంటాయి అంటే, ఒకటి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఆ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పాస్ పోసేటప్పుడు ముక్కడము, డ్రాప్ డ్రాప్గా యూరిన్ పోవడము, ఏడవటము జరుగుతూ ఉంటుంది యూరిన్ పోసేటప్పుడు. ఇంకొకటి జలుబు చేసి నైట్ టైము ముక్కులు మూసుకుపోవడం వల్ల ఊపిరాడదు, ఊపిరాడకపోతే పిల్లలు నోటి ద్వారా గాలి తీసుకోవడం కష్టం కాబట్టి ఏడుస్తారు. ఏడిచినప్పుడు గాలి నోటి ద్వారా తీసుకొని కొంతవరకు అట్లా ఏడ్చినప్పుడు ఒక రొంత రిలీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఈ సైకిల్ రిపీట్ అవుతుంది, ఆక్సిజన్ అందకపోవడం, మళ్ళీ ఏడవటం, ఇట్లాంటివన్నీ. ఈ జలుబు ఉన్నప్పుడు కూడా కొద్దిమంది పిల్లల్లో చెవిలో నొప్పి అనేది వస్తుంది. చెవిలో నొప్పి వచ్చినప్పుడు కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు, నొప్పి తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. మనం చెవి తాకినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువగా ఏడవటం ఇట్లాంటివి చేస్తుంటారు. వీటికి సంబంధించినటువంటి వైద్యం చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. వీటి వల్ల పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని కారణాల్లో కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు, అప్పుడు ఏదైనా బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇంకా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇంకా ఎదిగే కొద్ది ప్రాబ్లమ్స్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అప్పుడు కూడా జలుబు, దగ్గు, జ్వరము ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్ని బట్టి ఎందువల్ల వచ్చిందనేది చూసుకొని దానికి తగిన చికిత్స చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే సార్, అలాగే ఇప్పుడు తల్లిపాలు అనేది పిల్లల ఆరోగ్యం మీద ముఖ్య పాత్ర పోషిస్తుంది అని అంటారు, సో దీని గురించి కూడా తెలియజేస్తారా? ఇప్పుడు ఏ బిడ్డకైనా తల్లిపాలే అమృతంతో సమానం అండి. ఇప్పుడు తల్లిపాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్లస్ మదర్కి చైల్డ్కి బాండ్ అనేది పెరుగుతుంది. సో రెండవది ఏంటంటే, తల్లిపాల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, బ్రెయిన్ ఎదుగుదల మనకి చూసుకుంటే పుట్టిన బిడ్డకి 6 నెలల వరకు కొంచెం ఫాస్ట్గా ఎదుగుతుంది, అక్కడ నుండి కూడా 2 సంవత్సరాల వరకు బ్రెయిన్ ఎదుగుదల ఉంటుందనేది కొన్ని స్టడీస్లో చెప్తుంటారు. ఇప్పుడు ఈ బ్రెయిన్ ఎదుగుదలకు కావాల్సినటువంటి అన్ని పోషక విలువలు తల్లిపాలలో ఉంటాయి. రెండవది ఏంటంటే, తల్లిపాలు ఉన్నంత శుద్ధంగా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదు. సో ఇన్ఫెక్షన్లు రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి, రావు. తల్లిపాలు తాగిస్తే దాంట్లో ఇమ్యూనిటీకి సంబంధించిన పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి మనకి బిడ్డకి ఏదైనా ఇన్ఫెక్షన్ కూడా రాకుండా చూసే అవకాశాలు ఉంటాయి తల్లిపాల వల్ల. చాలామంది ఇప్పుడు డబ్బా పాలు వీటిని తాగిపిస్తుంటారు. డబ్బా పాల వల్ల ఏమవుతుందంటే బాడీ బాగా పెరుగుతుంది, శరీరం పెరుగుతుంది, ఎందుకంటే ఫాస్ట్గా తాగుతారు. రెండవది ఏంటంటే, దాంట్లో మనం కలపడానికి వాడే వాటర్ శుద్ధిగా లేకపోతే దానివల్ల మనకి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండవది బాటిల్ పీక ఉంటుంది కానీ పీకలో చాలా క్రిములు పెరుగుతాయి, మనం నీట్గా శుద్ధి చేసుకోకపోతే దానివల్ల కూడా మనకి చాలా అనర్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. దేనికైనా కూడాను తల్లిపాలను మించిన ఆహారము తండ్రి బిడ్డలకు అనేది లేదు. తల్లిపాలు సరిపోకపోతే తర్వాత ఇవన్నీ వాడుకోవాల్సిందే, కానీ తల్లిపాలు కాకుండా తల్లిపాలకు బదులుగా ఇవి వాడడం అనేది చేయకూడదు. ఓకే, అలాగే సార్, ఇప్పుడు తల్లిపాలు లేని పిల్లలకి చాలా పౌడర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు చెప్పినట్టు. సో పౌడర్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పౌడర్స్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ముఖ్యంగా అంటే ఈక్వల్స్ టు మదర్ మిల్క్ అనేది మనం ఎలాంటిది చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఈ పౌడర్స్ మార్కెట్లో ఉండేటివన్నీ అప్ టు 6 మంత్స్ వరకు ఒక రకమైన పౌడరు, 6 మంత్స్ తర్వాత 12 మంత్స్ వరకు ఒక రకమైన పౌడర్ ఉంటాయి. 6 మంత్స్ వరకు ఉండేటివి వాడుకుంటే సరిపోతుంది. తర్వాత నుంచి నిదానంగా మనము గేదె పాలు కానీ ఆవు పాలు కానీ కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుని అప్పటి నుంచి మనం కాంప్లిమెంటరీ ఫీడ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ పాలు పొడి కొంచెం తగ్గించుకుంటూ ఆపేసేయడం మంచిది. ఓకే సార్, చాలా వరకు ఏంటంటే అంటే పురాతన కాలం నుంచి వచ్చేది అనేది ఒక మెడిసిన్ లాగా వస, వాము ఇవన్నీ పిల్లల్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో మాక్సిమం అంటే చాలా వరకు డాక్టర్స్ ఏంటారంటే ఇవి యూజ్ చేయకూడదు అని అంటారు. సో ఏది బెటర్ అంటారు? వస పోస్తే మాటలు బాగా వస్తాయి, వాము పోస్తే ఆరోగ్యం బాగుంటుంది, లేదంటే పిల్లలకి అరుగుదల బాగుంటుంది అని చెప్తుంటారు. అలాంటివి చేయకూడదు.
వస పోసినప్పుడు పొట్ట పొక్కిపోతుంది మనకి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా ఎలా వస్తుందో అలాగా చంటిబిడ్డలకు వస్తుంది. వాళ్ళు నోరు తెరిచి చెప్పలేరు పాపము. ఇది కంటిన్యూస్గా ఏడవడము, ఆకలి అయితుంటుంది కానీ పాలు తాగలేకపోవడము, వామిటింగ్స్ చేసుకోవడము, ఇంకా పొట్ట ఉబ్బరము ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎందుకంటే వసలో కూడా కొంచెం క్రిములు ఉంటాయి, దానివల్ల పేగు లోపల ఇన్ఫెక్షన్లు రావడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. తర్వాత వాము పోసిన తర్వాత కూడాను ఇదే పరిస్థితి ఉంటుంది అన్నమాట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా రావడము, పొట్టలో ఇన్ఫెక్షన్లు ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి వస వాము ఇట్లాంటివేమి వాడకూడదు. వస పోస్తే మాటలు బాగా వస్తాయనేది అది ఒక నానుడి ఉంది, కానీ అది కరెక్ట్ కాదు. ఓకే. అలాగే సార్, కొద్దిమంది పిల్లల్లో మనం చూస్తే ఇప్పుడు 3 ఇయర్స్ వచ్చినా కూడా 1 ఇయర్ మైండే వాళ్ళకి ఇంకా ఉంటుంది, అంటే మాటలు కూడా ఇంకా రాని పరిస్థితి మనం చూస్తూ ఉంటాం, ఏ కారణంగా అంటారు? మామూలుగా పిల్లలకి ఎదుగుదల మైల్ స్టోన్స్ అంటారు, అవి ఏ వయసులో రావాల్సినా ఆ వయసులో వస్తూ ఉంటాయి. ఫస్ట్ మదర్ని చూసి నవ్వడము, తర్వాత కూయింగ్ సౌండ్స్ చేయడము, ఐ టు ఐ కాంటాక్ట్, ఇట్లా మెడ నిలబెట్టడము, తర్వాత చుట్టుపక్కలకి ఇట్లా మెడ తిప్పి చూడగలగడము, బోళ్ళ పడ్డము, జోగాడము, తర్వాత కూర్చోగలగడము, ఆ తర్వాత పట్టుకొని నిలబడగలగడము, ఇట్లాంటి ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా మైల్ స్టోన్స్ ఒకటే సీక్వెన్స్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు పుట్టినప్పుడు బిడ్డ అంటే నెలలు తక్కువ బిడ్డనా, లేకపోతే పుట్టినప్పుడు ఆక్సిజన్ అందక, లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చి బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే దాన్ని బట్టి కొన్ని సమస్యలు మనం గుర్తించవచ్చు. ఇవన్నీ నిదానంగా ఎదిగే కొద్దీ మాత్రమే మనకు తెలుస్తాయి. ఇప్పుడు 3 నెలలకి మెడలు నిలబెట్టాలా, అప్పుడు నిలబెట్టకపోతే ఓ సమస్య ఏదో ఉంది అని చెప్పి మనం చూస్తాం. ఈ పుట్టగానే మనకు తెలిసే సమస్యలు కాదు. ఓకే. తర్వాత ఇప్పుడు మాటలు రాకపోవడానికి గల కారణాలు, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే కుటుంబాలన్నీ చిన్న చిన్న కుటుంబాలు అయిపోయాయి, ఉమ్మడి కుటుంబాలు లేవు. సో పిల్లలతో కలిసి మాట్లాడగలిగే ఇంకా అదే ఏజ్లో ఉండే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో లేకపోవడం వల్ల ఎక్కువగా అంటే మదరు ఫాదరు జాబ్ హోల్డర్స్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ గ్యాడ్జెట్ ఏదైనా ఇవ్వడం, అంటే ఫోన్ కానీ టీవీ కానీ. సో ఫోన్ టీవీ చూసినప్పుడు ఏమవుతుందంటే అటు సైడ్ నుంచి మనకి మాట్లాడుతూనే ఉంటారు కానీ మనకి తిరిగి మాట్లాడాల్సిన అవసరం అనేది ఉండదు. సో దీన్ని మోనోలాగ్ అంటారు. సో పిల్లలు ఏమవుతుందంటే కంటిన్యూస్గా వాళ్ళు విని పర్సీవ్ చేసుకుంటూ ఉంటారు, మాట్లాడగలిగే కెపాసిటీ ఉంటుంది కానీ మాట్లాడరు, ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం పెద్దగా ఎక్కువగా ఉండదు. సో ఈ కండిషన్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము. దీనికి కంటిన్యూస్గా బిడ్డని స్టిమ్యులేట్ చేస్తూ ఉన్నాడు, మాట్లాడడానికి స్టిమ్యులేట్ చేయడము, మాట్లాడని ఎంకరేజ్ చేయడము, మనం మాట్లాడుతూనే ఉండడము, ఈ ఫోను మొబైల్స్ ఇవన్నీ కొంచెం వినియోగం తగ్గించి వాళ్ళకి అందుబాటులో లేకుండా చూడడము వీటిలో ప్రధానమైన వైద్యము. దీన్ని స్పీచ్ థెరపీ కూడా కొంచెం ఇస్తారు, అంటే స్పీచ్ థెరపీలో మాట్లాడేదానికి బాగా ట్రైనింగ్ ఇస్తారు. మెల్లిమెల్లిగా పీర్ గ్రూప్తో కనుక కలిసి ఆడుకోవడం మొదలు పెడితే ఈ సమస్యకి చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది. ఓకే. అలాగే సార్, ఇప్పుడు జస్ట్ బోర్న్ బేబీస్లో మనం అతి కొద్ది రోజుల్లోనే కామెర్లు అనేది కూడా చూస్తూ ఉంటాం కదా, సో ఇది ప్రమాదకరం అంటారా? కామెర్లు అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక మోతాదు వరకు ఏమీ ఇబ్బంది ఉండదండి. ప్రతి బిడ్డకి ఈ కామెర్లు అనేది వస్తుంది, కానీ కొద్దిమందికి ఎక్కువ ఉంటుంది, కొద్దిమందికి తక్కువ ఉంటుంది. ఇది ఎవరికి ప్రమాదకరంగా ఉంటుంది అనేది మనము బిడ్డ బరువు, ఇన్ఫెక్షన్ ఉందా లేదా, వెయిట్ పెరుగుతున్నారా లేదా, బాత్రూమ్ మోషన్కి ఎలా వెళ్తున్నారు ఇవన్నీ చూసి దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. ఇప్పుడు బరువు తక్కువ ఉండే వాళ్ళలో తక్కువ మోతాదులో కూడా ఈ జాండీస్ అనేది కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది, అంటే నెలలు తక్కువ బిడ్డల్లో కూడాను ఇంకా తక్కువ స్థాయిలోనే ఇది కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. అదే కొంచెం బరువు ఎక్కువగా ఉండి నెలలు పూర్తిగా నిండిన తర్వాత పుట్టిన పిల్లలకి ఇది ఒక మోతాదు వరకు పెద్దగా ప్రమాదం ఉండదు. ఒక స్థాయి మించిన తర్వాత ఏమవుతుందంటే బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది, అప్పుడు మనకి బ్రెయిన్ డ్యామేజ్ కావడము, కాళ్ళు చేతులు సరిగా ఫంక్షన్ కొంచెం దెబ్బతినడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని దాదాపుగా 3వ రోజు కానీ 2వ రోజు నుంచి 3వ రోజు ఈ లోపల పిల్లల్ని ఎగ్జామిన్ చేసి ఎవరికైనా కామెర్లు ఉన్నాయా లేదా చూసుకొని అవసరమైతే వైద్య పరీక్షలు చేసి నిర్ధారించుకొని వైద్యము అవసరమైన వారికి చేయడము, లేదంటే పేరెంట్స్ని రీఅష్యూర్ చేసి పంపించడం అనేది జరుగుతుంటుంది. ఇది ప్రతి బిడ్డకి వస్తుంది, దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. దీంట్లో మెయిన్ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లిపాలు ఎవరైతే బాగా పట్టిస్తారో వాళ్ళకి మోషన్ ఫ్రీక్వెంట్గా అయితే ఉంటుంది, అంటే మోషన్ ఎల్లో కలర్గా మారిపోయిన తర్వాత కామెర్లు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కూడాను ఫీడింగ్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు తల్లిపాలు తాగిన వాళ్ళకి డబ్బా పాలు తాగే వాళ్ళకి కూడా కొంచెం వ్యత్యాసం ఉంటుంది ఇందులో. ఓకే. అండ్ సార్, కామెర్లలో కూడా రకాలు ఉంటాయి అని అంటారు కదా, వీటిని ఎలా గుర్తించాలంటారు?
ఇప్పుడు మనకి ఈ వయసు దాటిన తర్వాత చిన్నపిల్లల్లో కూడా పెద్దవాళ్ళకి వచ్చినటువంటి కామర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే పెద్దవాళ్ళలో ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల వస్తాయి, పిల్లల్లో అలాంటి సిచ్యువేషన్ ఉండదు. పిల్లలు యూజువల్గా లివర్కి సంబంధించినటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కామర్లు అనేటివి వస్తాయి. సాధారణంగా హెపటైటిస్ ఏ కానీ, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి ఇట్లాంటివి ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము. ఇవి కూడాను గవర్నమెంట్ హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ ఇప్పుడు చాలా ముమ్మరంగా ఎక్కువ స్థాయిలోనే జరుగుతుంది. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండేవాళ్ళు పిల్లలు చాలా తక్కువ, నాకు తెలిసినంతవరకు లేరని అనుకోవచ్చు. హెపటైటిస్ ఏకి మాత్రము గవర్నమెంట్ వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి యూజువల్లీ దోస్ హు ఆర్ అఫోర్డబుల్ వాళ్ళు హెపటైటిస్ ఏకి వ్యాక్సిన్ ప్రైవేట్గా తీసుకుంటున్నారు. ఇది కూడాను సెల్ఫ్ లిమిటింగ్ డిసీజే. ఒక 90% మంది పిల్లల్లో కామర్లు వస్తాయి, వచ్చినప్పుడు కొంచెం ఎల్లోగా ఉండడము, ఆకలి సరిగా లేకపోవడము ఇట్లాంటివి ఉండి నిదానంగా తగ్గడం మొదలవుతుంది. కానీ ఒక 5-10% పిల్లల్లో మాత్రము ఇది లివర్ ఫెయిల్యూర్ వరకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇది కూడా వచ్చినప్పుడు వైద్యుని పర్యవేక్షణలో ఎలా ఉంది చూసుకొని చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ కామర్లు వచ్చినప్పుడు మనము ఎక్కువగా గమనించవలసింది ఏంటంటే పిల్లలకి లివర్ నుంచి మనకి గ్లూకోజ్ అనేది బాడీలోకి సరఫరా చేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు లివర్ నుంచి గ్లూకోజ్ రావాలంటే లివర్ బాగుండాలి. ఇప్పుడు లివర్కే ఇది ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి లివర్ నుంచి రావాల్సినటువంటి గ్లూకోజ్ సరిగా రాకపోతే మనకి బాడీలో గ్లూకోజ్ శాతం తగ్గిపోతే ఎలా ఉంటుందంటే కళ్ళు తిరగడము, చెమటలు పట్టడము, గుండెదాడగా ఉండడం ఇట్లాంటివి ఉంటాయి. రెండవది, ఈ మనకి మనం తిన్న ఆహారంలో ఉండే టాక్సిన్స్ అన్నిటినీ లివర్ డీటాక్సిఫై చేస్తుంది, డీటాక్సిఫై చేసి మన బ్లడ్లోకి సరఫరా చేస్తుంది. ఇప్పుడు లివర్ ఫంక్షన్ దెబ్బతినడం వల్ల డీటాక్సిఫికేషన్ అనేది ఉండదు. సో డైరెక్ట్గా విష పదార్థాలన్నీ బ్లడ్లోకి నేరుగా కలవడం వల్ల ఇవి బ్రెయిన్ వరకు వెళ్తే మనం మగతకైపోవడం, కోమాకి వెళ్ళడం ఇట్లాంటివి చూస్తుంటాం. ఇంకొకటి, మనకి రక్తం గడగట్టే స్వభావానికి కావాల్సినటువంటి కారకాలన్నీ కూడాను లివర్ నుండే మనకి తయారవుతాయి. ఇవి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడాను రక్తం గడగట్టకపోవడము, ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలిన రక్తస్రావం కావడము, ఆగకుండా బ్లీడ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో వీటికి తగు జాగ్రత్తలు తీసుకొని కావాల్సిన వైద్యం తీసుకుంటే దీన్ని సులభంగా నివారించవచ్చు. ఓకే, రైట్ సార్. అలాగే ఇప్పుడు చాలామంది పిల్లల్లో ఎక్కువగా మనం చూస్తున్నట్లయితే నెమ్ము సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ శాతం నెమ్ము రావడానికి కారణాలు ఏంటి? మేడం, నెమ్ము అంటే మామూలుగా సాధారణంగా మన కమ్యూనిటీలో పరిభాషలో జలుబు చేయడము లేకపోతే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడం అనేదాన్ని నెమ్ముగా భావిస్తుంటారు. ఇవి రకరకాల కారణాలు ఉంటాయి. సాధారణంగా పిల్లల్లో వచ్చేటివన్నీ సెల్ఫ్ లిమిటింగ్, మామూలు జలుబు మాత్రమే ఉంటుంది, అంత ప్రమాదకరంగా ఏమీ ఉండవు. చిన్న చిన్న రెమెడీస్ అంటే మామూలు జలుబు తగ్గేదానికి ఇట్లాంటి మందులు వాడుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని కండిషన్స్లో మాత్రము ఊపిరితిత్తుల దాకా వెళ్ళి ఇన్ఫెక్షను, ఊపిరితిత్తుల్లో కనుక నెమ్ములాగా వస్తే అప్పుడు మనకి ఆయాసము, పక్కలు ఎగరేయడము, చిరుపక్కలు ఎగరేయడం అంటారు. అది తర్వాత ఎగశ్వాస తీసుకోవడము, పాలు సరిగా తాగకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. హై గ్రేడ్ ఫీవర్ రావడం ఇట్లాంటివి ఉంటాయి. సో ఈ నెమ్ము కారణాలు బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు. ఇప్పుడు బ్యాక్టీరియా కనుకైతే మనం యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా వాడుకోవాల్సి వస్తుంది. వైరల్ కనుకైతే మనము సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చుకొని వైద్యం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి 2 రకాల వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. ఒకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్, రెండవది ఫ్లూ వ్యాక్సిన్ అంటారు. ఈ న్యూమోకోకల్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే నెమ్ము, అంటే న్యూమోకోక అనే పర్టికులర్ క్రిమి వల్ల వచ్చే నెమ్మును మాత్రమే అరికట్టడానికి వీలైతుంది. ఇది దీనికి మాత్రమే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది, మిగతా ఎందుకు అంత ఇంపార్టెన్స్గా దానికి తయారు చేయలేదంటే ఇది వస్తే ఊపిరితిత్తులు, టాన్సిల్స్, మెదడు, చెవులు ఇవన్నీ దెబ్బతినిపోయే అవకాశం ఉందన్నమాట. ఇది చాలా శక్తివంతమైన క్రిమి, దీనికి మామూలు మందులతో వైద్యం చేస్తే సరిపోదు, ఇది లొంగదనమాట. అందుకని స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ప్లస్ ఎక్కువ రోజులు కూడా వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలామంది పిల్లల్లో సివియర్గా ఉండే వాళ్ళల్లో ఈ వ్యాక్సిన్ తీసుకొని పిల్లల్లో ఇట్లాంటి ఇన్ఫెక్షన్ కనుక వస్తే బాగా ఐసీయూలో ఉండడము, వెంటిలేటర్ దాకా పోవడము, తర్వాత టాన్సిల్స్ రెండు బాగా పూర్తిగా దెబ్బతినడము, చెవులు రెండు దెబ్బతినిపోయిన తర్వాత రికవర్ అయిన తర్వాత పిల్లలకి మనము తర్వాత 1-2 రోజులు ఇంటికి వచ్చిన తర్వాత గమనిస్తే వినికిడి సరిగా లేదు అని మళ్ళీ వైద్యం సంప్రదిస్తే చెవులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని వైద్యం చేసి చూడడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఈ క్రిమికి టీకా అనేది వేసుకుంటాము. ఇది మామూలుగా ఇంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందరికీ వేస్తున్నారు. ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి టీకా. రెండవది ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రతి సంవత్సరం మనకు వచ్చేది ఫ్లూ ఇన్ఫెక్షన్స్ అని చెప్తుంటాం కదండి, అట్లాంటి ఇన్ఫెక్షన్స్లో ఇది కూడా ఒక రకమైన వైరస్కి సంబంధించినటువంటి
వ్యాక్సిన్. ఎందుకంటే ఇది కూడా చాలా తీవ్రంగా వస్తుంది కొద్దిమంది పిల్లల్లో, ఒక్కోసారి ఎంత తీవ్రంగా అంటే మనం కాపాడలేకపోవచ్చు, కాబట్టి మనము దీనికి వ్యాక్సిన్ వేసుకుంటాం. అయితే ఇది ప్రతి సంవత్సరము క్రిమి దాని స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటుంది, కాబట్టి ప్రతి సంవత్సరము వ్యాక్సిన్ మనం మారిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం వేసుకున్న వ్యాక్సిన్ తర్వాత పనిచేస్తుందా అంటే పనిచేయదు, కాబట్టి సంవత్సరం ఈ వ్యాక్సిన్ వేసుకోవాల్సి వస్తుంది. కానీ మనం అంత ఫ్రీక్వెంట్గా వేసుకోము, ఎప్పుడైనా సీజన్ అంటే ఎక్కువ జలుబులు వస్తున్నాయి అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండేదానికి వేసుకున్నాం. ప్లస్ సంవత్సరంలోపు పిల్లలకైతే మాత్రము మనము ఈ టీకా వేసుకోవడం కొంచెం మంచిది, ఎందుకంటే అప్పుడు ఇన్ఫెక్షన్లు వస్తే కొంచెం సివియర్గా ఉంటాయి, ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకరోంత జాగ్రత్త కోసమని ఈ టీకాలు వేసుకుంటాము. ఈ రెండు తప్పించి మనకి వేరే వ్యాధులకి సంబంధించినంత వరకు వ్యాక్సిన్లు అనేటివి నెమ్ము కోసం ఉండేటివి లేవు. రకరకాల వైరస్ల వల్ల కానీ క్రిములు వల్ల కానీ వస్తాయి. వీటన్నిటికీ మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్, ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా శ్వాస అవసరమైతే అట్లాంటివి సపోర్ట్ చేయడము, ఇంకా ఫీవరు నెబులైజేషన్స్ ఇట్లాంటి వాటి వల్ల మనము వైద్యం చేయడం జరుగుతుంది, వీటితోనే కొంచెం క్యూర్ అవుతాయి. ఓకే సార్, అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు పెద్దవాళ్ళ నుంచి అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమేమి ఉంటాయి? ఇప్పుడు సాధారణంగా తల్లిదండ్రులకు ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయి, జన్యుపరంగా వచ్చే వ్యాధులు అంటే రక్తానికి సంబంధించినవి కానీ కండరాలకు సంబంధించినవి కానీ హార్ట్కి సంబంధించినవి కానీ ఉంటే అట్లాంటివి చిన్నపిల్లలకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సపోజ్ మనం ఇప్పుడు చూస్తే తలసీమియా అనే వ్యాధి కానీ లేకపోతే ఈ ఎర్లీ ఏజ్లోనే హార్ట్అటాక్లు రావడం, చాలామంది స్ట్రోక్లు రావడం చూస్తుంటాము, అంటే కమ్యూనిటీలో పెద్దగా తెలియదు అని హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాము. ఇట్లాంటి పిల్లలకి తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్ కారణంగా కొంచెం రిస్క్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరికి రిస్క్ ఉండి ఒకరు బాగుంటే రిస్క్ తక్కువగా ఉంటుంది, ఇద్దరికి కనుక రిస్క్ ఎక్కువగా ఉంటే పిల్లల్లో ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కూడా వైద్యం మనము జన్యుపరంగా వచ్చిన వాటికి క్యూర్ అనేది మనం చేయలేము, కాబట్టి సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు తలసీమియాకి మనం చూస్తే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఒక కొత్త పద్ధతి ద్వారా దీన్ని నయం చేయగలుగుతున్నారు. అట్లానే ఫ్యూచర్లో కొద్ది కొద్ది డిసీజెస్కి స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది వచ్చింది, దాంట్లో కూడా కొత్త కొత్త సాంకేతికత అభివృద్ధి చెందుతూ ఉంది. దాంతో ఏమైనా కొన్ని వ్యాధులు నయం చేయగలరేమో చూడాలి ఇంకా భవిష్యత్తులో. ఓకే, అలాగే సార్, ఇప్పుడు కోవిడ్ విషయం తీసుకుంటే సో చిన్నపిల్లల నుంచి అంటే వయసుతో ఇది లేకుండా చాలా వరకు చిన్నపిల్లలకు కూడా వచ్చాయి, అండ్ ముఖ్యంగా పెద్దవాళ్ళకి వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ చిన్నపిల్లలకి వ్యాక్సిన్ లేకుండా పోయింది ఆ టైంలో. సో కోవిడ్ వచ్చిన తర్వాత పిల్లల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం? పిల్లల్లో ఆరోగ్య సమస్యలు అనేటంటే బిహేవియరల్ చేంజెస్ కానీ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ బారిన పడడం అనేది ఈ మధ్య చూస్తూ ఉన్నాము. కానీ ఇది దానికి సంబంధించిందా కాదనేది ఇంతవరకు మనకి కరెక్ట్గా అంటే ఈ సైంటిఫిక్ స్టడీస్ అనేటివి ప్రస్తుతానికైతే లేవు. పెద్దవాళ్ళకంటే కూడాను చిన్నపిల్లల్లో ఈ కోవిడ్ లక్షణాలు తీవ్రత కొంచెం తక్కువగా ఉండింది. అయితే ఇది తగ్గిపోయిన తర్వాత ఈ ఇమ్యూనలాజికల్ ఫినామినా అంటే వ్యాధి నిరోధక శక్తి వల్ల వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కొన్ని బయటపడ్డాయి. అది అందరి పిల్లలకి రాలేదు, కొద్ది శాతం మంది పిల్లలకే వచ్చాయి. అది కూడా సరిగా వైద్యం చేసుకోవడం వల్ల మనము దాని బారి నుంచి బయటపడవచ్చు. ఓకే, అండ్ చాలామంది పిల్లలు సార్ నిద్రలో చూసినట్లయితే ముక్కుతో శ్వాస తీసుకోకుండా నోటితో గాలి తీసుకుంటూ ఉంటారు, అలాగే ఎక్కువగా కూడా గురకబెడుతూ ఉంటారు కొద్దిమంది పిల్లలు, ఇది ఏ కారణంగా అంటారు? మామూలుగా మనకి అంగిట్లో అడినాయిడ్స్ అనే గ్రంథి ఒకటి ఉంటుంది మేడం, చిన్నపిల్లలు సాధారణంగా మేము చూసేది అడినాయిడ్స్ అనేది 7 సంవత్సరాల వరకు కొంచెము పెరుగుతూ ఉంటుంది. దానికి మన ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంచెం రోల్ ఉంటుంది. సో దాని వల్ల మనకు కొంచెం ఇమ్యూనిటీ ఉంది. 7 సంవత్సరాల తర్వాత దాని రోల్ అనేది తగ్గిపోతుంది, చిన్న చిన్నగా అది చిన్నదైపోయి అక్కడ అంత స్పేస్ ఆక్యుపై చేయకుండా సన్నగా డాట్లాగా ఉండిపోతుంది. కానీ కొద్దిమంది పిల్లల్లో ఇది ఎక్కువగా పరిమాణం చెంది ఎక్కువ వ్యాపించి అక్కడ ఉండే స్పేస్ని అంతా ఆక్యుపై చేయడం వల్ల ఇంకా ముక్కు నాసికా రంధ్రాలు వెనక పక్కన ఉంటాయి కదండి, వాటిని కంప్లీట్గా మూసేయడం జరుగుతుంది. సో అప్పుడు ఇంకా పిల్లలు గాలి తీసుకోవాలంటే నోటిగుండా గాలి తీసుకుంటారు, నోటిగుండా గాలి తీసుకున్నప్పుడు కొంచెము గురకబెడతా ఉన్నట్టుగా ఉండడం ఇట్లాంటివి ఉంటాయి. సో దీన్ని అడినాయిడ్ హైపర్ట్రోఫీ అంటారు. ఇది కాకుండా కారణాలు ముక్కులో కండ పెరగడం కానీ, ఈ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ముక్కులో బలపాలు కానీ వేరుశనగ విత్తనాలు కానీ ఏదో చింతగింజలు కానీ ఇట్లాంటి ఏదో ఒకటి పెట్టుకుని ఆడుకుంటూ ఉంటారు, మర్చిపోతారు. సో అలాంటి వాటి వల్ల కూడాను ముక్కులో కొంచెం అబ్స్ట్రక్షన్ వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమే, నోటితో గాలి తీసుకుంటూ ఉంటారు.
ఈ నోటితో గాలి తీసుకోవడం అడినాయిడ్స్ వల్ల వచ్చే కారణం కనుక అడినాయిడ్స్ కనుక కారణమైతే దానివల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. ఇప్పుడు దాంతోపాటు టాన్సిల్స్ కూడా ఎన్లార్జ్ అయ్యంటే గురక బాగా ఎక్కువగా పెడుతుంటారనమాట. సో వీటి వల్ల ఏమవుతుందంటే అడినాయిడ్స్ నుంచి ఎప్పుడు స్రవాలు ఊరుతూ ఉంటాయి. సో మనకి జ్వరం ఏం లేకపోయినా కూడాను తల్లిదండ్రులు ఎప్పుడూ పాపకి నెమ్ము చేస్తూ ఉందని పాపం నెమ్ము డాక్టర్ అని అట్లా తిరుగుతూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా ఇన్ఫెక్షన్ కాదు, దాని నుంచి కొంచెం సెక్రెషన్స్ వస్తూ ఉంటాయి. సో మనకు మామూలుగా ఇన్ఫెక్షన్ అంటే మనకి ఫీవర్ రావాలా, తుమ్ములు, దగ్గు ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీళ్ళు ఎక్కువ ఎగజీపుతూ ఉంటారనమాట, సెక్రెషన్స్ ముక్కులో ఉండడం వల్ల ఎగజీపుతూ ఉంటారు. సో ఇది ఒకటి. రెండవది ఏంటంటే మనకి చెవిలో మూడు భాగాలు ఉంటాయి. మధ్య భాగంలో ఉండే చెవి ప్రెషర్స్ ఈక్వలైజ్ చేయడానికి గొంతుకి ఒక గొట్టం లాంటిది కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రంథి పెద్దదవడం వల్ల ఆ గొట్టము గొంతులో వైపు ఉండే ఓపెనింగ్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు చెవిలో సెక్రెషన్స్ అన్నీ పూలైపోయి అక్కడ మనకి బాగా నొప్పి పుట్టి లేదన్నప్పుడు ఎప్పుడెప్పుడన్నా మనకి గొంతులో ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షను చెవి దాకా చేరే ప్రమాదం ఉంది. దానివల్ల చెవిలో ఇన్ఫెక్షన్లు రావడము, చీము పట్టడము, నొప్పి విపరీతంగా ఉండడము ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇంకా మేజర్ ప్రాబ్లం వచ్చేసి వీళ్ళు రాత్రులంతా నిద్ర సరిగా పోరనమాట, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. గురక పెట్టడం వల్ల సరిగా నిద్రపోకపోవడం వల్ల డే టైము స్లీపీగా ఉంటారు. సో స్కొలాస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది స్కూల్లో చదువు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మేల్కొని ఉన్నట్టే ఉంటారు కానీ అంత ఏకాగ్రత చూపించలేరు చదువు మీద. కాబట్టి వీళ్ళు స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది అంత వాళ్ళకి తెలివితేటలు బాగున్నా కూడా అంతగా శ్రద్ధ పెట్టలేకపోతారనమాట. సో దీంట్లో స్కూల్లో కూడా వెనకబడిపోతుంటారు. ఇది ఒక రకమైనటువంటి ఇది. ఇది చాలామంది ఆస్తమా ఉంది, నెమ్ము ఉందని చెప్పి భయపడుతుంటారు. కానీ దీనికి సంబంధించినంత వరకు కొన్ని మందులు ఉన్నాయి. మందులు వాడి మందులతో కూడా ప్రయోజనం లేకపోతే అప్పుడు ఆపరేషన్ ద్వారా దాన్ని ఆ గ్రంథిని తొలగించి దానికి సరైన వైద్యం చేయడం జరుగుతుంది. ఓకే రైట్ సార్, మల్లిక గారు లైన్లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. మల్లిక గారు నమస్తే అండి. హలో మల్లిక గారు నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్కారం అమ్మా. నమస్తే సార్, నా పేరు మల్లిక, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. సార్ మా బాబుకి 4 ఇయర్స్. బాబు నైట్ పడుకునేటప్పుడు చాలా హెవీగా గురక వస్తుంది. శ్వాస అనేది నోటి ద్వారా తీసుకుంటారు సార్. అదే దానికి అదే ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, శ్వాస నోటి గుండా తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు ఏమిటి, కారణాలు ఏమిటి అనేది కూడా మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము. ఇది అడినాయిడ్స్ ఏమైనా ఉందేమో ఒకసారి చూపించుకోవాల్సి వస్తుంది. అది చూసుకుని అది లేకపోతే మిగతా ఏమైనా కారణాలు ఉన్నాయా లేదా మనం ఒకసారి గమనిస్తాము. ఊపిరితిత్తులు కూడా ఎగ్జామిన్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ఒకసారి వచ్చి కలవండి అమ్మా. మీరు ఏం మందులు వాడుతున్నారు, ఎప్పటి నుంచి ఉంది, ఇవన్నీ చూసి చెప్పగలుగుతాను. అలానేమ్మా. ఓకే సార్. అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చంపలమ్మ అనేది కూడా వింటూ ఉన్నాం ఎక్కువగా. అసలు అంటే ఏంటి ఇది, ఏ వయసు పిల్లలకు వస్తుంది, ఏ కారణంగా వస్తుంది సార్? ఈ చంపలమ్మ అనేది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఇంతకుముందు మనకి నూగులమ్మ, చంపలమ్మ, తట్టు అనేవి మూడు ఉండేవి. ఇవి యూజువల్గా 9 నెలల తర్వాత వస్తాయి. అందుకనే మనం గవర్నమెంట్ షెడ్యూల్ కానీ, ఐఎఫ్పి షెడ్యూల్ కానీ వ్యాక్సినేషన్స్లో 9 నెలలకు మనం వీటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడు గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ బాగా జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే గవర్నమెంట్ 9 మంత్స్కి మీజిల్స్కి, రుబెల్లాకి అంటే నూగులమ్మ, తట్టుకు మాత్రమే వ్యాక్సినేషన్ చేస్తుంది. ఈ చంపలమ్మకి వ్యాక్సిన్ ఇంకా గవర్నమెంట్ సప్లై చేయడం లేదు. సో ఏమైందంటే నూగులమ్మ, తట్టు తగ్గిపోయాయి, ఈ చంపలమ్మ అనేది బాగా పెరిగిపోయింది. మనం ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో చూసినట్టయితే కేరళలో ఈ మమ్స్ ఎపిడమిక్ ఉందని చెప్పి ఇంత స్థాయిలో ఉందని న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడాను మనం నెల్లూరులో కూడా చాలామంది పిల్లలకి ఇట్లాంటివి చూడడం అనేది జరుగుతూ ఉంది. సాధారణంగా ఇది వైరస్ ఇన్ఫెక్షన్, ఎవరైనా దగ్గినా తుమ్మినా ఈ వైరస్ కనుక వాళ్ళకు ఉండి ఉంటే అది గాలిలోకి వచ్చి ఆ గాలి పిల్లలు పీల్చినప్పుడు వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఇది వచ్చిన పిల్లల్లో ఒక పక్క చెంప దగ్గర వాయడము, చెవు దగ్గర వాయడము ఇట్లాంటివి ఉంటాయి. సాధారణంగా ఇది ఒకవైపు వచ్చి జ్వరం అవన్నీ ఉండి 2-3 రోజుల తర్వాత కొంచెం తగ్గుదల ఉంటుంది. ఇది తగ్గిన తర్వాత ఇంకో పక్క కూడా కొద్దిమంది పిల్లలకు వస్తుంది. ఒక్కోసారి ఇద్దరికి రెండు పక్కల ఒకటేసారి కూడా రావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే నవలడానికి కానీ, నోరు తెరిచి మాట్లాడడానికి కానీ చేసినప్పుడు అక్కడ ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ అంటారు, అక్కడ చెవు దగ్గర నొప్పి పుట్టడము, నోరు తెరవలేకపోవడం ఇట్లాంటివి ఉంటాయి.
కానీ ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజే. చాలా రేర్గా దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్ అనేటివి వస్తాయి. అవి సాధారణంగా మనం 99.9% చూడము, ఎవరు చాలా రేర్గా 1000లో ఒకరికి కానీ 100లో ఒకరికి కానీ వస్తుంటుంది. ఈ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు పొట్టలో నొప్పి కానీ, వృషణాలు ఇబ్బంది పడడం కానీ, బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ సోకడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు వాటికి తగిన వైద్యం చేసుకుంటే తగ్గిపోతాయి. ఇది నివారించాలంటే మమ్స్ వ్యాక్సినేషను తీసుకోవడం మేలు. ఇది ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది, రెండోసారి ఇంకా రాదు. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఇంకొక చిన్న బిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, స్కూల్కి వెళ్ళిన పిల్లవానికి వచ్చినప్పుడు ఈ ఆ పిల్లవాని ద్వారా ఇంట్లో ఉండే చిన్న బిడ్డకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఇమ్యునైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది దీనివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు అయితే ఏం రావు, కానీ కొంచెం ఫీవరు, తల్లిదండ్రులు కంగారు పడ్డము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. అండ్ సార్, చాలా మంది ఏంటంటే ఈ చెంపలమ్మ, చికెన్ పాక్స్ ఇవన్నీ వచ్చినప్పుడు నాటు వైద్యం చేసేయడం, వేపాకు నమిలి చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు, అంటే డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వకుండా. సో ఈ కాలంలో కూడా అవన్నీ పనిచేస్తాయంటారా? అసలు మనం ముఖ్యంగా అవన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలంటారు? ఈ చెంపలమ్మ చికెన్ పాక్స్, చెంపలమ్మకు పెద్దగా నాటు వైద్యం ఏమి చేయరండి, కాకపోతే అక్కడ పసుపు రాయడం, ఇట్లా సున్నం రాయడం ఇట్లాంటివి చేస్తుంటారు, వాటి వల్ల కలిగే నష్టం ఏమి పెద్దగా ఎక్కువ ఉండదు. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మాత్రము వేపాకు ముద్దలు పసుపుతో కలిపి తినిపించడము, వేపాకులో పనుకోబెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. వేపాకులో కొంచెం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. కానీ మనము వైద్యము కరెక్ట్గా మందులు అవి తీసుకొని చేస్తే, ఎర్లీ స్టేజ్లో కనుక మనం చేస్తే, ఈ గుల్లలు అనేటివి వస్తుంటాయి కదమ్మా చికెన్ పాక్స్లో, చిన్న చిన్న గుల్లలాగా వస్తుంటాయి, నీటి బిందువులాగా వస్తుంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మచ్చలు పడ్డము, జలుబుట్టడం ఇట్లాంటివి ఉంటాయి. మనం తొందరగా ఎర్లీ స్టేజ్లో కనుక మందులు వేసుకుంటే ఈ లీజన్స్ అనేటివి పెద్దగా ఎక్కువగా రావు, ఎంతవరకు ఉన్నాయో అంతతో ఆగిపోతాయి, కొత్తగా గుల్లలు రాకుండా ఉంటాయి. కొంతమంది పిల్లలకైతే కనురెప్పలకి, కంటి లోపల, ముక్కు లోపల, చెవి లోపల ఇట్లా అంతా వస్తుంటాయి, అట్లాంటివన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ మచ్చలు కూడాను పెద్దగా రావు. ఈ తొందరగా మనం ఇది వైద్యుని సంప్రదించి మందులు కనుక స్టార్ట్ చేసుకుంటే ఎర్లీ స్టేజ్లోనే దీన్ని మనము ఆపేయగలుగుతాము. ఇది చికెన్ పాక్స్ కూడా మనకి వ్యాక్సిన్ చిన్నపిల్లల్లో వేస్తారు. ఒక రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. అయితే కొంతమందికి బ్రేక్ త్రూ వ్యాక్సిన్ అంటారు, అంటే ఈ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఒక్కోసారి వయసు పెరిగే కొద్దీ దాని ఇమ్యూనోజెన్సిటీ తగ్గిపోవచ్చు, మన రోగ నిరోధక శక్తి ఏదైనా మనకు పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం తగ్గుతుంది. అట్లాంటప్పుడు మనకు తిరిగి ఇట్లా చికెన్ పాక్స్ ఏదైనా ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చినా కూడాను తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది, తక్కువ ఈ గుల్లలు తక్కువగా రావడం ఇట్లాంటివి తొందరగా తగ్గిపోవడం ఉంటుందన్నమాట. ఓకే. అండ్ సార్, కొంతమంది పిల్లల్లో చూస్తే తెలియకుండానే యూరిన్ పాస్ చేసేయడం, అంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత కూడా యూరిన్ పాస్ చేసేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇది ఏ కారణంగా అంటారు? ఇవి ఫస్ట్ నైట్ టైం బెడ్ వెయిటింగ్ అంటారు. ఈ బెడ్ వెయిటింగ్ కారణాలు రాత్రి పనుకునే ముందు కడుపు నిండా నీళ్ళు ఎక్కువ తాగడం ఫస్ట్, ఇట్లాంటివి కొన్ని మనము అంటే మా బెడ్కి వెళ్ళే ఇంకా నిద్రపోయే ముందు ఒక 2-3 గంటల ముందు నుంచి నీళ్ళు కొంచెం తక్కువగా దాపించడం, ఆ తర్వాత బెడ్ ఇంత పనుకునే ముందు యూరిన్ పోసుకొని తర్వాత పనుకోబెట్టుకోవడము, ఇట్లాంటివి చేస్తే చాలా వరకు దీన్ని నివారించవచ్చు. అయితే దీనికి సంబంధించినంత వరకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నైట్ టైం ఇట్లా యూరినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పర్టికులర్ టైంలో యూరిన్ పోస్తున్నాడు బెడ్లో అన్నాను మనకు తెలిసినప్పుడు మనం అలారం పెట్టుకొని ఒక 1/2 అవర్ ముందే లేపి పాస్ పంచుకొని వచ్చి పనుకోబెట్టుకోవడం ఇది ఇంకొక మార్గము. దీనికి ఈ ఇన్ఫెక్షన్ కనుక ఉండి దానికి వైద్యం కనుక చేయించుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది, ఇవి ఉండవు, ఈ కండిషన్ ఉండదు. ఓకే. అండ్ సార్, చాలా మంది పిల్లల్లో కూడా ఎక్కువ లూజ్ మోషన్స్ అవ్వడం, వాటర్ మోషన్స్ ఇలా అంతా మనం ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం, అంటే ఇది సీజనల్గా ఇలా ఎండాకాలంలో అలా వస్తూ ఉంటాయా, లేదంటే ఇతర సమస్యల వల్ల ఏమన్నా వస్తూ ఉంటాయంటారా? సాధారణంగా పిల్లలు జోగాడడం మొదలు పెట్టిన తర్వాత నుంచి మనకి ఎక్కువ ఇట్లాంటి ఇన్ఫెక్షన్లు చూస్తూ ఉంటాము. ఎందుకంటే జోగాడుతుంటారు కదా, చేతులు ఎక్కడంటే అక్కడ పెడతారు, మనం వాష్ చేయలేము, నోట్లో పెట్టుకుంటారు ఏ వస్తువు అంటే ఆట బొమ్మలు కానీ ఏమైనా తీసి నోట్లో పెట్టుకోవడం వల్ల క్రిములు అనేటివి నోట్లోకి పోతుంటాయి. సో వీటి వల్ల మనకి నీళ్ళబేదులు అనేటివి వస్తుంటాయి. ఇంతకుముందు మనం తీసుకుంటే రోటా వైరస్ వల్ల చాలా పెద్ద సంఖ్యలో నీళ్ళబేదుల వల్ల కలిగే ప్రాబ్లమ్స్ వచ్చేటివి చిన్నపిల్లల్లో. ఇప్పుడు రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ కూడా ఉచితంగా సప్లై చేస్తుంది, దీనివల్ల చాలా వరకు నీళ్ళబేదుల సమస్య అరికట్టబడిందనే చెప్పవచ్చు. అయితే ఇంకా కూడాను కొన్ని వేరే కారణాల వల్ల ఈ నీళ్ళబేదులు అనేటివి వస్తాయి. ఇవి పొట్టలో ఇన్ఫెక్షన్ వల్లనే వస్తాయి కాబట్టి
ఈ యాంటీబయాటిక్స్ కానీ వేరే మందులు వాడుకోవడం వల్ల దీన్ని అరికట్టవచ్చు. అయితే నీళ్ళ బేదలు వచ్చినప్పుడు ఎప్పుడు వైద్యుని సంప్రదించాలి, ఎలాంటి చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలనేది కొంత ఇంపార్టెంట్. ఇప్పుడు తల్లిదండ్రులు మోషన్స్ వెళ్తూ ఉన్నాడు, ఎక్కువ వాటర్గా వెళ్తున్నాడు, కొంచెం మోషన్స్ ఎక్కువ సార్లు లీకీ స్టూల్స్ అంటారు, అట్లాంటివి పోయినప్పుడు ఇబ్బంది ఉండదు. అట్లా కాకుండా లార్జ్ క్వాంటిటీలో వాటరీ డయేరియా కనుక అయ్యి వామిటింగ్స్ కూడా అవుతుంటే ఇంకా మనం శరీరంలోకి వాటర్ని పంపించగలిగే అవకాశం ఉండదు. నీళ్లు తాగుతూ ఉండి మోషన్ పోతూ ఉంటే బాడీలో వాటర్ నిలబడుతుంది. ఇప్పుడు అలాగా బాడీలో వాటర్ తగ్గిపోతే ఏమవుతుందంటే కిడ్నీల వరకు రక్త సరఫరా తగ్గితే కిడ్నీలు దెబ్బతింటాయి. అందుకని యూరిన్ సరిగా పోస్తున్నాడా లేదా అనేది మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా తగ్గి ఒక్కోసారి యూరిన్ పోయడం తగ్గిపోయింది, వామిటింగ్స్ కూడా అవుతున్నాయి, హైగ్రేడ్ ఫీవర్ ఉంది, యాక్చువల్గా పిల్లవాడు ఆడుకునే టైంలో కొంచెం మగతగా ఉన్నాడు, తూలిపోతూ ఉన్నాడు, మనం ఏదైనా తట్టి లేపితే కళ్ళు తెరిచి చూస్తున్నాడు, మళ్ళీ పనుకుంటున్నాడు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇది ప్రమాదకరమైన సంకేతాలు అన్నమాట. అప్పుడు ఖచ్చితంగా మనము వైద్యుడిని సంప్రదించి సెలైన్ పెట్టుకోవడము, మందులు వాడుకోవడము, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లా మనం ఈ కండిషన్లో కనుక మనం అలసత్వం ప్రదర్శిస్తే కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు ఇంకా ఒంట్లో యాసిడ్ పెరిగిపోయి అగశ్వాస రావడం ఇట్లాంటివి కొంచెం ప్రమాదకర స్థితిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి పిల్లవాడు. ఓకే రైట్ సార్, సార్ కాల్ తీసుకుందాం. అలానే రమేష్ గారు నమస్తే అండి. హలో రమేష్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే మేడం. నమస్తే రమేష్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ మొన్నే మా మిస్సెస్ డెలివరీ అయింది సార్ పాప. చెప్పండి సార్. కొంచెం అంటే ఇది కిడ్నీలో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, యూరిన్కి వెళ్తా ఉంటే క్యూర్ అవుతుంది అని చెప్పారు. ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారా? అంటే ఇన్ఫెక్షన్ అంటే ఏదో కొంచెం వాపు ఉందని, లైట్ సహజంగా వస్తుంది అది అని చెప్పారు. అది ఏంటంటే స్కానింగ్ లో తీస్తే కొంచెం పోతుంది, అంటే చూస్తా ఉండాలి అని చెప్పారు. అలానండి. మొన్న స్కాన్ చేసినప్పుడు ఏంటంటే 2.7 అంత ఉందండి సార్. ఓకే. మళ్ళీ 3 మంత్స్ తర్వాత తీయాలి అది ఇది అని చెప్పారు. అలానే 2.7 అనేది చెప్పండి సార్. చెప్పండి, అది ఏమన్నా ఇబ్బంది అవుతుందా లేకపోతే పర్లేదా? అది కామన్ ప్రాబ్లమే అంటున్నారు. చాలా మంది పిల్లలు యాంటీనేటల్ గా స్కాన్ తీసినప్పుడు ఇట్లాంటిది గుర్తిస్తున్నారండి. ఇప్పుడు మామూలుగా 9-10 కంటే ఎక్కువ ఉంటే మనం వెంటనే దానికి ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఇప్పుడు 2.7కి మనం ఏం పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు. నిదానంగా పాప యూరిన్ పోస్తుంటే తగ్గిపోతుంది, అంటే ప్లస్ కిడ్నీలు సైజ్ పెరిగే కొద్దీ ఆ వాపు అనేది దానికి కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. 3 నెలల తర్వాత స్కాన్ తీసుకొని చూసినప్పుడు ఎంత ఉందని దాన్ని బట్టి, అది ఒకవేళ పెరుగుతుంది అనుకోండి సైజు, అప్పుడు మనము దానికి సంబంధించి ఏమైనా చేయాలేమో చూస్తాము. లేదు అలానే ఉన్నా కూడా ఏం చేయాల్సింది సార్? ఎలా అంటే కొంచెం అమ్మాయికి తక్కువగా వస్తా ఉన్నాయి, దానికి ఏదైనా పౌడర్ అట్లా ఏమన్నా వాడాలా లేకపోతే ఏదన్నా? బిడ్డకి మీరు తల్లిపాలు సరిపోకపోతే పౌడర్ పాలు వాడుకోవచ్చు అండి, కానీ తల్లిపాలు శ్రేష్టం కదా, కాబట్టి తల్లిపాలు బాగా రావాలంటే తల్లికి పథ్యం పెట్టకూడదు. ముఖ్యంగా తల్లికి బాగా కడుపు నిండా ఆహారం తల్లి తీసుకుంటే అప్పుడు పాలు బాగా బిడ్డకి దొరుకుతాయి. అలానండి. రైట్ అండి, థ్యాంక్ యూ. సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అపోలో హాస్పిటల్ నెల్లూరు అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. సార్ అలాగే చాలామంది పిల్లల్లో ఫిట్స్ అనేది కూడా మనం వింటూ ఉంటాం, సో ఈ ఫిట్స్ రావడానికి అసలు కారణాలు ఏంటంటారు? ఇవి పెద్దవాళ్ళకి వచ్చినట్టుగానే పిల్లలు పుట్టినప్పటి నుండి ఏ వయసు వరకైనా ఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. పుట్టిన పిల్లల్లో వచ్చే ఫిట్స్ వేరు, అంటే అవి ఆక్సిజన్ అందకపోవడం వల్ల కానీ, షుగర్ తగ్గడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, బీపీ తగ్గడం, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. వాటికి సంబంధించిన వైద్యం చేసుకుంటాము. ఇప్పుడు 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు ఉండే పిల్లలకి మామూలుగా సాధారణంగా ఫీవర్ మీద కొంచెం ఒక కొద్ది మందికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిట్స్ రాగానే అంటే చాలామంది పిల్లలు హాస్పిటల్లో వెయిట్ చేస్తుండగానే ఫిట్స్ వచ్చేస్తాయి, ఫీవర్ ఉంటుంది. ఇది పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే కాదు, కానీ అంటే ఈ ఎంత డ్యూరేషన్ ఉంది అనే దాన్ని బట్టి మనము చూస్తాము. పద్మజ గారు నమస్తే అండి. హలో. హలో పద్మజ గారు నమస్తే అండి. నా పేరు పద్మజ అండి. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. పిల్లలకి, నా ట్విన్స్ అండి, ఇప్పుడు 4th ఇయర్ జరుగుతా ఉంది. చెప్పండి. బాబుకి కంటిన్యూ అంటే ఒక వారం పాటు జలుబు ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ వారం పాటు మళ్ళీ జలుబు వస్తుంది, అట్లా ఒక 2 మంత్స్ నుంచి ఉంటుంది.
అమ్మా అది ఎట్లా ఉంది, జలుబు ముక్కులోనేనా గొంతులో ఏమైనా ఇబ్బంది ఉందా? టిక్కు మ్యూకస్ వస్తా ఉంది తనకి బాగా. ఏ రంగులో ఉందమ్మా, తెల్లగా ఉందా, పసుపు రంగులో ఉందా? కొంచెం పసుపు అన్నమాట, అట్లా ఉందండి. పసుపు కొద్దిగా క్రీమిష్ కలర్ లో ఉంది. మందులు ఏమైనా వాడుతున్నారమ్మా? సార్ మందులు వాడుతున్నారా? మందులు వాడుతున్నాము, తనకి యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోయింది. మళ్ళీ అది ఒక 1 వీక్ అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ మందులు నార్మల్ గా సిరప్ వేస్తే తగ్గిపోతుంది, అట్లా ఉంటుంది. అమ్మా అది ఒకసారి చూస్తానమ్మా. యూజువల్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగా ఉంది, ముందు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత ఏమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది. దానికి కరెక్ట్ మందులు వాడుకుంటే తగ్గిపోతుందమ్మా. మీరు వచ్చి ఒకసారి కనిపించండి అపోలో హాస్పిటల్లో, చూస్తాను. రైట్ పద్మజ గారు, సో మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అపోలో హాస్పిటల్స్ అండి, నెల్లూరు. డాక్టర్ గారి నేమ్ వచ్చేసి రాజశేఖర్ రెడ్డి గారు. రైట్ సార్, మనం ఫిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ఫీవర్ మీద వచ్చే ఫిట్స్ అనుకున్నాం కదా. ఇది యూజువల్గా 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు ఉండే పిల్లలకు వస్తాయి. ఫీవర్ స్టార్ట్ అయిన మొదటి రోజులోనే ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. ఆ తర్వాత ఒకసారి వచ్చిన వాళ్ళకి తిరిగి మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు ఈ ఫిట్స్ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది యూజువల్గా వంశపరపరంగా కూడా వస్తుంది. తల్లిదండ్రులు అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ ఈ కజిన్స్ కానీ ఎవరికైనా ఉంటే వీళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సారీ సార్, ఒక్క సెకండ్, కాలర్ ఉన్నారు సార్. ఉషశ్రీ గారు నమస్తే అండి. హలో, ఉషశ్రీ గారు నమస్తే. ఉషశ్రీ గారు నా మాట వినిపిస్తుందా? డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అమ్మా, ఉషశ్రీ గారు చెప్పండి, మీ బిడ్డకుండా సమస్య చెప్పండి అమ్మా. నమస్తే సార్, పిల్లలు యాక్చువల్లీ ఏజ్ కి తగ్గట్టు హైట్ వెయిట్ గ్రో అవ్వట్లేదు సార్. అదొకటేనమ్మా ప్రాబ్లమ్. పిల్లల హైట్ వెయిట్ అనేది ఫస్ట్ పేరెంట్స్ హైట్ ని బట్టి ఉంటుంది, తర్వాత మనం ఇచ్చే న్యూట్రిషన్ బట్టి ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని సమస్యలు ఉంటాయి, హైపోథైరాయిడిజం కానీ జెనెటిక్ సమస్యలు కానీ ఏదైనా క్రానిక్గా ఇన్ఫెక్షన్లు ఉండడం వల్ల కానీ ఈ హైట్ కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అసలు కరెక్ట్గా మెజర్ చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే పిల్లల హైటు తల్లిదండ్రుల హైటు మెజర్ చేసి నిజంగా వాళ్ళు తక్కువగా ఉన్నారా, మిడ్ పేరెంటల్ హైట్ తీసుకొని హైట్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎంత హైట్ ఉంటారో చూసుకొని చార్ట్లో ప్లాట్ చేసుకొని చూస్తారమ్మా. అలా చూసినప్పుడు నిజంగా మనకి ప్రాబ్లం ఏందనేది, నిజంగా హైట్ తక్కువగా ఉంటే కొన్ని సాధారణ పరీక్షలు చేసుకుని అవి నార్మల్గా ఉంటే తర్వాత కొన్ని పరీక్షలు ఇంపార్టెంట్వి, హైయర్ స్టడీస్ కూడా చేసుకోవాల్సి వస్తుంది, పరీక్షలు కూడా చేసుకోవాల్సి వస్తుంది. అవి మీరు వచ్చి ఒకసారి కనిపిస్తే నేను చూసి చెప్తానమ్మా. అపోలో హాస్పిటల్లో ఉంటాను, రండి. మేడం, డాక్టర్ గారు నేమ్ వచ్చేసి రాజశేఖర్ రెడ్డి గారు, అపోలో హాస్పిటల్లో ఉంటారు. ఓకేనా? సో మీ ఇది ముందు చూపించిన చార్ట్ అది ఇది ఉంటుంది కదా, అవి కూడా ఒకసారి తీసుకొచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు 6 నెలల కంటే లోపల కానీ 6 సంవత్సరాల తర్వాత కానీ ఈ ఫీవర్ మీద ఫిట్స్ రావడం వల్ల కానీ, లేకపోతే ఈ 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసులో అంటే ఎప్పుడైనా కానీ ఫీవర్ లేకుండా ఫిట్స్ రావడం అనేది సాధారణంగా వచ్చేది కాదు. దానికి ఏదైనా కారణం ఉండే ఉంటుంది, అది బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది చూసుకోవాలి. కాబట్టి తలకి స్కాన్ తీసుకోవడం కానీ ఇంకా వైద్య పరీక్షలు మిగతా అన్నీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ అంటారు, కాల్షియము, మెగ్నీషియము, సోడియం ఇవి ఆల్టర్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ ఫిట్స్ అనేటివి వస్తుంటాయి. ఒక్కోసారి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వల్ల మనకి తెలియదు, ఫీవర్ ఉండి తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత ఫిట్స్ రావడం అనేది జరుగుతుంది. మామూలుగా ఫీవర్ మీద వచ్చే ఫిట్స్ ఫస్ట్ 24 అవర్స్లోనే వచ్చేస్తాయి, అంత తలలో ప్రాబ్లం ఏముండదు. ఇవి నిదానంగా 6 సంవత్సరాల వయసు తర్వాత ఫీవర్ మీద వచ్చే ఫిట్స్ అయితే పూర్తిగా తగ్గిపోతాయి, మళ్ళీ రావు. తర్వాత వచ్చే ఫిట్స్కి అయితే మాత్రం మనం మందులు ఖచ్చితంగా వాడుకోవాల్సి వస్తుంది. ఇవి ఒక 2 సంవత్సరాల వరకు ఫీవర్ అంటే ఫిట్స్ మందులు ఫిట్స్ రాకుండా ఉండేంత వరకు 2 సంవత్సరాలు వాడుకోవాలి, 2 సంవత్సరాల పీరియడ్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. తర్వాత కూడా నిదానంగా చూసి గ్రాడ్యువల్గా ఇంకా ఫిట్స్ రావనుకుని మనం పరీక్షలు చేసుకుని నిర్ధారించుకున్న తర్వాత కొంచెం కొంచెంగా డోస్ తగ్గించుకుంటా వచ్చి ఒక 6 నెలల వ్యవధిలో దీన్ని ఆపేయడం జరుగుతుంది. ఓకే, అండ్ చిన్నపిల్లల్లో సార్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము. సో థైరాయిడ్ ప్రాబ్లం అనేది అసలు పిల్లల్లో దేనికి వస్తుంది? ఒకవేళ టాబ్లెట్స్ అలాంటివి ఏదైనా యూజ్ చేస్తే జీవితకాలం యూజ్ చేయాలంటారా? ఇప్పుడు బిడ్డ పుట్టగానే మనకి ఈ మెదడు ఎదుగుదలకు కావాల్సిన ఒక హార్మోన్లో ఒక రకమైన హార్మోన్లో థైరాయిడ్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అయితే థైరాయిడ్ హార్మోన్ సంబంధించిన పరీక్ష కూడాను రొటీన్గా మేము కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం కనుక ఉంటే బుద్ధి మాంద్యం అనేది వస్తుంది పిల్లల్లో.
దీన్ని చాలా వరకు అరికట్టవచ్చు. ఇప్పుడు బుద్ధిమాంద్యంకి గల కారణాల్లో అరికట్టగలిగే ఒకే ఒక కారణం ఇది హైపోథైరాయిడిజం అనేది. ఇప్పుడు థైరాయిడ్ సమస్య దేనివల్ల వచ్చినా మనం థైరాయిడ్ మందులు కనుక సప్లిమెంట్స్ అవి కంటిన్యూస్గా వాడుకుంటే నార్మల్గా పిల్లలు ఉండేటట్టుగానే వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల కూడా ఉంటుంది. సో ఇలాంటివి మనము చూసి పరీక్షలు చేసుకొని దాన్ని అరికట్టవచ్చు. కారణం ఏంటనేది నిదానంగా మనం దాన్ని అవాల్యుయేట్ చేసుకొని కారణం ఇది ఇన్ని రోజులు వాడుకోవాలి ఈ మందులు అనే దానికి ఒక అంచనాకు రావచ్చు మనము. రెండోది కొంచెం ఎదిగిన పిల్లల్లో కొంచెం థైరాయిడ్ ఇన్ఫెక్షన్లు ఉండడం వల్ల కానీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటారు వాటి వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఈ సమస్య వస్తుంది. వీటిలో కూడాను మనం మందులు తర్వాత జీవితాంతం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. థైరాయిడ్ కనుక ప్రాబ్లం ఉంటే మగతగా అంటే ఎక్కువ స్లీపీగా ఉంటారు, మత్తుగా ఉండడము, ఆకలి సరిగా అవ్వదు, కాన్స్టిపేషన్ ఉంటుంది, చలిని ఎక్కువగా తట్టుకోలేరు, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఓకే రైట్ సార్. కృష్ణ గారు లైన్లో ఉన్నారు. కృష్ణ గారు నమస్తే అండి. హలో కృష్ణ గారు. నమస్తే అండి కృష్ణ గారు. డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో తెలియజేయండి. కృష్ణ గారు నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ అది వేసవి సెలవులు ఇస్తున్నారు సార్, 24 నుంచి పిల్లలకి ఇది వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ తల్లిదండ్రులు? ఇప్పుడు వడదెబ్బ తగలకుండా పిల్లల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎండలు రాను విపరీతంగా పెరిగిపోతున్నాయి, ప్లస్ వడగాలులు కూడా వస్తున్నాయనే సమాచారం ఉంది. టీవీల్లో న్యూస్ పేపర్లో ఇవంతా చెప్తా ఉన్నారు. కాబట్టి వేసవి సెలవుల్లో పిల్లలు ఆరు బయట ఎక్కువ ఆడుకునేదానికి మనం చెప్పినా వినకుండా వెళ్ళిపోయి ఎండలో ఆడడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనము హైడ్రేషన్ మెయిన్ బాగా చూసుకోవాలండి. ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడము, తర్వాత ఈ ఎండకి తిరిగినప్పుడు చెమట పడుతుంది కదా, చెమట పట్టినప్పుడు మనలో ఉండే లవణాలన్నీ బయట వెళ్ళిపోతాయి. సో సోడియము, పొటాషియము, క్లోరిన్ వీటన్నిటిని మనం రీప్లేస్ చేసుకోవాలి. అంటే ఈ ఓఆర్ఎస్ తాగడం కానీ, లేకపోతే నిమ్మకాయ జ్యూస్ అంటారు సాల్ట్ వేసుకొని ఇట్లా వెజిటబుల్స్ తినడం కానీ, వీటి వల్ల వాటిని రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అలా మనం రీప్లేస్ చేయలేని పక్షంలో ఏమవుతుందంటే ఫస్ట్ మజిల్ క్రామ్స్ అనేటివి వస్తాయి, అంటే కండరాలు నొప్పి. ఆ తర్వాత కొంచెము ఫీవర్ వస్తుంది అన్నమాట, దీన్ని డిహైడ్రేషన్ ఫీవర్ అంటారు. ఒంట్లో నీరు తగ్గిపోయి ఇంకా ఒళ్ళు చల్లబడే విధానం, అంటే మనకి చెమట పడితేనే చెమట ఆవిరై ఒళ్ళు చల్లబడుతుంది. ఇప్పుడు చెమట పట్టకపోతే ఇంకా చల్లబడే అవకాశం ఉండదు కదా, కాబట్టి టెంపరేచర్ కూడా వస్తుంది, జ్వరంలాగా ఉంటుంది. సో దీనికి మనం సెలైన్ పెట్టుకొని అట్లాంటివన్నీ చేసుకోవాల్సి వస్తుంది. దీని ఇట్లాంటివన్నీ నివారించుకోవాలంటే ఎండగా ఉన్న టైంలో బయట తిరగకుండా ఉండడము, నీడ పట్టున ఉండడము, నీరు బాగా తాగడము, చల్లగా ఉండే టైంలో బయట ఆరు బయట ఆడుకోవడము, ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తుంటారు అట్లాంటి వాళ్ళు ఈ ఎండలో ఎండ తగలకుండా బాగా ఒంటిని కప్పి ఉంచుకోవడము, గొడుగు వాడడము, ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఎన్ని లీటర్లు అనేది కొలత ఏం కాదండి, మనకు దప్పికైనప్పుడంతా తాగుతూ ఉండాలి. అయితే మినిమం 1-2 లీటర్స్ అయితే ఖచ్చితంగా తాగుతారు పిల్లలు. అంటే యూరిన్ ఎంత బాగా వస్తుంది అనే దాన్ని బట్టి, ఇప్పుడు యూరిన్ బాగానే వస్తుంటే ఓకే, యూరిన్ తగ్గిపోతే మనం ఇంకా ఎక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది. ఈ సమ్మర్లో పర్టికులర్గా ఈ సమ్మర్లో మనము ఎండకి తిరుగుతున్నామా లేదా అనే దాన్ని బట్టి కూడా మనకి ఎంత వాటర్ తీసుకోవాలనేది మారిపోతుంటుందండి. రెడ్ కృష్ణ గారు థ్యాంక్ యూ అండి. ఓకే సార్. అలాగే కొద్దిమంది పిల్లల్లో మనం గమనిస్తే మెడ భాగాల్లో నలుపు ఉండడం, మోచేతులు, కాళ్ళు ఇలా కొద్ది ప్రదేశాల్లో నలుపు తిరిగిపోవడం మనం చూస్తూ ఉంటాం తెల్లగా ఉండే పిల్లల్లో కూడా. ఇది హార్మోనల్ ప్రాబ్లం అంటారా? చాలా మంది పిల్లలకి ఇక్కడ గొంతు కింద నల్లగా రావడం, అంటే ఇప్పుడు ఏమైందంటే ఆధునిక కాలంలో ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం వల్ల, ఒకే చోట కూర్చొని ప్లస్ ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల బాడీలో క్యాలరీస్ ఎక్కువ ఉండిపోయి దాన్ని ఖర్చు చేసే విధానం, అంటే ఇంతకుముందు అంటే శారీరక శ్రమ ఉండేది, ఇంటి నుంచి బయటకు వెళ్తే నడవడము ఇట్లాంటివన్నీ ఉండేవి, ఇప్పుడు అలాంటిది ఏం లేదు. కాబట్టి ఈ ఈ ఇక్కడ మెడ కింద నల్లగా రావడం అనేది ఫ్యూచర్లో ఈ పిల్లలకి గ్లూకోజ్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్ కానీ ఈ బీపీ ప్రాబ్లమ్స్ కానీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పర్టికులర్ కండిషన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారు. ఇవి ఉన్న వాళ్ళలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని, కొంచెం వైద్యుని పర్యవేక్షణలో ఏమైనా తేడాలు వస్తున్నాయి అంటే షుగర్ కానీ బీపీ కానీ ఏమైనా వస్తున్నాయా లేదా చూసుకొని చేసుకోవడం. యూజువల్గా వీళ్ళంతా కొంచెం ఒబీస్గా ఉంటారు పిల్లలు. సన్నగా ఉండే పిల్లలు, యాక్టివ్గా తిరుగుతూ ఆడుకుంటూ ఉండే పిల్లల్లో ఇట్లాగా వచ్చే అవకాశాలు తక్కువ.
ఓకే. అండ్ సార్, మెడిసిన్ విషయానికి వస్తే చాలామంది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వకుండానే ప్రతిదానికి యాంటీబయాటిక్ వేసేస్తే తగ్గిపోతుంది అనే అపోహతో యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వకుండా యాంటీబయాటిక్స్ అనేది వాడొచ్చు అంటారా? యాంటీబయాటిక్స్ అనేది డాక్టర్ని పర్యవేక్షణలోనే తీసుకోవాలండి. సొంతగా మనం వాడుకునే మందులు కాదు ఇవి. ఇప్పుడు మనకి ఏదైనా చిన్నపిల్లలకి జలుబు చేస్తే ముక్కులు వేసుకునే చుక్కల మందు లాగానో, లేకపోతే జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకున్నట్టుగానో యాంటీబయాటిక్స్ వాడకూడదు. దీనివల్ల మనకి లాభాల కంటే కూడాను నష్టాలు ఎక్కువ ఉంటాయి. మన బాడీలో ఉండే మనకి ఉపయోగపడే క్రిములు చనిపోవడంతో సహా మనకి రోగకారక క్రిములకి వీటికి రెసిస్టెన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇట్లా రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం ఇంకొకసారి ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు ఈ మందులు వేసుకుంటే మనకి ఇంకా పనిచేసే అవకాశాలు తక్కువ. అప్పుడు మనకేమో ఆ మందు వల్ల మనకి నష్టాలు కలుగుతుంటాయి, కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. సో ఇలాగ పెద్ద పెద్ద హైయర్ యాంటీబయాటిక్స్ కూడా జరిగితే అట్లాంటి వైద్యం చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏ మందుని ఆశ్రయించాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లా యాంటీబయాటిక్స్ ఇష్టారీతిన వాడడం అనేది అసలు మంచి పద్ధతి కాదు. యాంటీబయాటిక్స్ అనేది వాడడం కూడాను చాలా తక్కువగా వాడుకోవాలి. ఓకే. అలాగే సార్, ఆహార విషయాలకు వస్తే, అంటే పిల్లలకి పెద్దవాళ్ళు ప్రతిదీ ఏదంటే అది పెట్టేస్తూ ఉంటారు, అసలు పిల్లల విషయంలో ఆహార నియమాలు ఎలా ఉంటే కరెక్ట్ అంటారు? మామూలుగా చిన్నపిల్లల్లో 6 నెలల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు, తల్లిపాలే ఇస్తాము. 6 నెలల తర్వాత నుంచి మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం, అంటే తల్లిపాలతో సహా మనము కొంచెం కొంచెం, ఫస్ట్ నెస్టమ్ రైస్ అంటే రైస్తో కలిపిన జావలాగా చేసింది కొంచెం కొంచెం తినిపించడం స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫుడ్ మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటా నిదానంగా ఒక్కొక్కటి ఒక్కటి పెట్టుకుంటూ వస్తాము. 7 నెలల నుంచి 8 నెలల మధ్యలో మనము రైస్ మెత్తగా పిసికి కొంచెం కొంచెం తినిపిస్తే నవ్వులు మింగుతున్నారా లేదా చూసుకొని దాన్ని బట్టి మనము మిగతా ఫుడ్ ఒక్కొక్కటి ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తాం. అయితే 1 సంవత్సరం వయసు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఏమైతే తింటారో బిడ్డ కూడా అవన్నీ తినగలిగేంత స్తోమత ఉంటుంది. ఇంకా చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే, అరుగుదలకి ఒక మంది వండి ఫలానికి ఒక మందు రాసిండి అంటారు. అట్లాంటిది ఏమీ ఉండదు. అరుగుదలకు కావాల్సినటువంటి హార్మోన్స్, ఆర్గాన్స్ అన్నీ బిడ్డకి 1 ఇయర్ వచ్చేటప్పటికి మొత్తం అన్నీ బాగా డెవలప్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఈ అరుగుదలకు మందులు అనేవి పెద్దగా అవసరం ఉండదు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు మనం వాటికి వాడుకోవాల్సి వస్తుంది. 1 ఇయర్ తర్వాత అలాంటి మందులు ఏమి అవసరం ఉండదు. ఈ 1 ఇయర్ లోపల మాత్రము బిడ్డకి వాడే యుటెన్సిల్స్ కానీ టంబ్లర్స్ ఇవన్నీ కూడాను మనము బిడ్డకు తయారు చేసే ఫుడ్కి వాడే పాత్రలన్నీ సపరేట్గా ఉంచుకోవాలి. 1 ఇయర్ తర్వాత నుంచి ఇంకా మనము తింటుంటే మనతో పాటే కూర్చొని తినేటట్టుగా బిడ్డకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఓకే. అండ్ చివరిగా, ఈ వేసవి కాలంలో పిల్లలకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో మా వ్యూవర్స్కి తెలియజేయండి సార్. ఈ వేసవిలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, వాటర్ బాగా తాగాలి, ఇంటి పట్టునే ఉండి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ ఈ వేసవిలో డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, ఈ డ్రైనేజ్ వాటర్ కూడా కలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటర్ కంటామినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నీళ్లు తాగేటప్పుడు నీళ్లు కాంచుకొని చల్లార్చి వడగట్టి నీటిని వాడుకొని తాగడం అనేది చాలా మంచిది. ఇప్పుడు టౌన్లో అయితే అందరూ ఈ ప్యూరిఫైర్స్ ఇవన్నీ వాడుతున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ నీరు డ్రైనేజ్ కలిసిన వాటరు మనకి సాధారణంగా అక్కడ ఇక్కడ చూస్తుంటాం, నెల్లూరు సిటీ అవుట్స్కట్స్లో కానీ ఇట్లాంటి చోట, వాళ్ళు మాత్రం ఈ కాచి వాడబోచే నీళ్ళని తాగడమే మేలు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పిల్లలకి సంబంధించి ఈరోజు చక్కటి సలహాలు సూచనలు అందచేసినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే. సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. ఇది ఇవాళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.